మీ ఒంట్లోకి తుపాకీ గుళ్ళు దిగి 23 ఏళ్ళుగా వస్తుంది. మీకు ఇప్పటికీ ఏదేమన్నా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుందా? అంటే అసలు ఇన్నేళ్ళైనా 23 ఏళ్ళైనా ఇంకా ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు ఇవే విషయాలు స్పష్టంగా బయటకి రాకపోవడానికి ఏమన్నా ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయా మీకు ఇవన్నీ? అది కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం ముంగట పెట్టాం. ఏది ప్రభుత్వం వాళ్ళు పట్టుకోవాలి పట్టుకోలేదు, ప్రజలు డిమాండ్ చేశారు ప్రజలు కాలేదు. మనది ఇంకా ఇప్పటికీ అనుమానం అనుమానంగానే ఉంది. యువర్ ఎనిమీ ఈజ్ అన్డౌటెడ్ అంటాడు, మాకు లెటర్ డీజీపీ ఏమంటాడు, యువర్ ఎనిమీ ఈజ్ అన్డిటెక్టెడ్ అంటాడు. యాజ్ లాంగ్ యాజ్ మై అన్డిటెక్టెడ్ యూ కంటిన్యూ మై సెక్యూరిటీ అన్న అక్కడ ఉన్నారు చూడు ఇద్దరు కానిస్టేబుల్. అంటే ఎవరు పట్టుకోవాలమ్మా? అంటే నేను పాలక వర్గాలు పాలనక విధానమే నేరస్తులు అంటారు, పాలకులు అంటారు మేము కాదు అని అంటారు. మీరు మీరు అవునో కాదు వాళ్ళని ఏమైనా పట్టుకొని పెట్టాలి కదా. ఇప్పటి వరకు నాది కంటిన్యూ కొట్లాడుతుంది. ఇప్పటికీ అర్జీలు పెడుతున్నారా మీ ఇవన్నీ కింద? ద స్టేట్ అండ్ రాజ్యము రాజ్యాంశ అనే పుస్తకాలు అనేవి నిన్నటి వరకు రాస్తూనే ఉంటా మా డీజీపీ అనా నన్ను కాల్చినోడు ఎవడే నీ దండం పెడతా. అరే నాయన దొరకలేదురా బాబు అంటాడు, దొరకలేదురా బాబు అంటాడు. అమ్మా దొరికే వరకు మాత్రం మరి నా సెక్యూరిటీ కంటిన్యూ చేయాలన్న, దట్ ఈస్ మై పాయింట్. యాజ్ లాంగ్ యాజ్ మై ఎనిమీ ఈజ్ నాట్ డిటెక్టెడ్ సో లాంగ్ యూ హావ్ టు కంటిన్యూ మై సెక్యూరిటీ. వేరే వాళ్ళు అంటారు ఇంకోరు తెలను, అందరికి మాత్రం ఏం లేదు కానీ ఈయన మాత్రం పోలీసు వాళ్ళని పెట్టుకోవచ్చామే. అరే పోలీసు వాళ్ళ మీద కూడా పాట రాసిన కదా, పుటాకు ఊటి కోసం కొడుకు పోలీసు చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమి తిన్నాడో, ఇంట్లో పీను ఉన్న కాని ఇంగ్లం బట్టరాలే కొడుకు, కోడలు నీలాడిందన్న కొడుకును ముద్దాడరాలే, 24 48 గంటల డ్యూటీయా, పోలీసు కొలు కొరకు కొడుకు నమ్ముకున్నట్లాయ, ఎప్పుడొస్తాడో కొడుకు. మరి వాళ్ళ మీద కూడా రాసిన అందుకొచ్చి ఇక్కడ ఏం లేదు మా, మనకు ఒక జీవితం గడిచిపోయింది. మీ ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ఈ సమాజంలో నేను మొదటి వాణి కాదు చివరి వాణి కాదు, నేను ఒక మార్పు కోరుకునేవాడిని. ఆ మార్పు ఇంట్లో నుండి స్టార్ట్ కావాలి, ఆ మార్పు ఇంట్లో ఉన్న ఉమెన్ నుంచి స్టార్ట్ కావాలి. అక్కడ నుండి మార్పు స్టార్ట్ అయితే కొంచెం మంచి సమాజం వస్తుంది. ఆ మంచి సమాజంలో గిట్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఆర్థికంగా రాజకీయంగా కులం పరంగా అది మెల్లమెల్లంగా ఇట్లా రావాలనేది నా కోరిక. మెల్లమెల్లంగా అట్లా వచ్చినాడు ఒక మంచి సమాజం వస్తుంది. ఆ సమాజంలో అందరికీ కనీసం తిండి అని ఉంటుంది, కన్నీళ్ళు ఉండని సమాజం ఉండాలి కదా. అది మీరు అన్నప్పుడు నేను చెప్పిన కదా, నేను ఈ 5 బికెమ్ ద చీఫ్ మినిస్టర్ మొట్టమొదట పసిపూరలకు అన్ని ఉండాలి అనుకునే కదా. అది 3 డిమాండ్లు సంతకం పెట్టినాక తక్కింది, మీరు హైటెక్ సిటీ చూసుకో, అమెరికా పోయిరా, బార్లను డ్యాన్స్ అవన్నీ మా ఇంకో మంత్రి చూసుకుంటాడు, శిల మీద చెక్కేస్తాము. ఓకే, మీరు సినిమాల్లో కూడా చేశారు కదండి, దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? తక్కువ సినిమాలంటే నేను ఇక్కడ ప్రజల సినిమాలను ఎక్కువ, ఎవరు 2 3 పాట అదే పొడుస్తున్న పొద్దు, తర్వాత ఈ నారాయణమూర్తి ఒక ఫిలిం లాంటిది, తర్వాత బండి జైబోల తెలంగాణ లాస్ట్ అనుకున్నా పొడుస్తున్న పొద్దు, మొన్న ఏదో రైతుది ఏదో కావాలంటున్నట్టు ఏదో చిన్న ఇవి నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జై పల్నాడు అని ఒక ఫిలిం తీద్దామని రోజు వస్తూ ఉన్నారు, వస్తుంటే అంత కాదు ఈ కన్నమ్మ దాస్ గురించి పాడు మన అప్పటిదప్పటి మన తాత తాత ముత్తాతకు తాత తాత కన్నమ దాసు పలనాడు మాలదాసు వని మూతి మీద చూడు ముంతడు మీసాలు వని కండరాలు చూడు ఏనే గుండ్రాలు వని దండరెక్క చూడు కొండ సిలువ మెరుపు వని వని ఛాతి లోతు చూడు ఇనప డొప్ప లోతు వని మనసు బట్టి చూడు వడు మెత్తని వెన్నరా అరే తాత తాత ముత్తాతకు తాత తాత కన్నమ దాసు పలనాడు మాలదాసు అని అనిపించేసిన పని కండరాలు చూడు చల్లేనే గుండ్రాలు అని కనమదాసు గురించి పాడిన. అది చేద్దామని అన్నాడు, చేయలే. ఈలోగానే చాలా కష్టాలు, బెంగళూరు ఒక కేసు వచ్చింది, ఆ కేసు మళ్ళీ ఇంకా కేసులు, రోజు ఈ జీవితం గద్దర్ పాడి ఆడినట్లు లేదు.
అందుకే మూగబైన గొంతులో రాగమెవరు తీసెదరు ఈ మధ్య రాసిన చాలా సిక్కుంటి మూగబైన గొంతులో రాగమెవరు తీసెదరు జీరబైన గొంతులో జీవమెవరు పోసెదరు ఆ జానపదము ఆ జానపదము జీవకణంలో జీవాక్షరాలెవరో బ్యూటిఫుల్ ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో ఈ మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు సరిగాం సగనిగా నాగానం సగనానం ఆ చినిగిపోయిన దోతి రుమాలును ఎవరు కట్టుకుందురు ఆ రాలిపోయిన గజ్జల్లో గల్లుమనేదెవరు ఆ చినిగిపోయిన డప్పు మీద దరువు ఎవరు వేసెదరు ఆ తెగిపోయిన వీణకు నరాలెవరు అల్లెదరు మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు పోయేటట్టు చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు నా కోట్లాది ప్రజల కన్నీళ్ళెవరు తుడిసెదరు ఆ శ్మశాన ఆ శ్మశానానికి పయనమైతే పాడయ్యవరు మోసెదరు ఆ గుండెలో దాగున్న తూటను ఎవరు దాచుకుందరు బ్యూటిఫుల్ అది చెప్పేసిన అంటే అది కూడా దాచిపెట్టుకోండి అని చెప్తారు శ్మశానానికి బయలుదేరితే పాడే మోసెదెవరు మార్క్స్ అంటాడు కనీసం నాకు నలుగురు మా అమ్మ అంటుండే ఒరే నలుగురు మోసుకుంటూ రోడ్డు మొత్తుకుంటూ అని పెట్టుకోరా దోస్తులు అంత గొప్ప మాట మొయ్యాలి కదమ్మా నలుగురు నలుగురు ఏం కర్మం అండి ఇంతమంది అభిమానులు అంటున్నాడు మరి మార్క్స్ లేరు ఇప్పుడు అడవిలో మాఫియర్ కాల్ చేసేస్తే ఎవరు మోసుకుపోయినరు అది అంటాడు గద్దరు చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు అంటే ఏవో మరి మహామా కవులకు ఒకసారి తిండి కూడా లేదు ఎవరన్నా ఇస్తుండదు చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు ఆ శ్మశానానికి పయనమైతే పాడే మోసెదెవరు ఆ గుండెలో దాగున్న గుండునెవరు దాసెదరు అంటే అంటే ఒక బాగా ఈ మధ్య సిక్ అయినప్పుడు రాసిన జానపదం జీవకణంలో జీవాక్షరాలు ఎవరు అక్షరం జీవాక్షరం కవులకు చెప్పిన అది నడిచింది గవ్వ ఆ చినిగిపోయిన దోతి గోసి గొంగడి గజ్జలు తర్వాత పాటలు ఇవన్నీ ఉంటాయి ఇట్లా ఎవరో ఒకడు రాకపోతాడా కాలం తీసుకుపోతా దిస్ ఇస్ నిరాశావాదం నుంచి ఆశావాదం అంటది నా పాటకు పల్లవి అయినా ప్రజలకు పాదాభి వందనం ప్రజల కొరకు పోరు చేసే వీరులకు వందనం నేను లేకుంటే ఉంటేనేమి జానపద గీతం జీవమై వెలుగునులే గద్దర్ గారు ఇందాక మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అంటే మన వయసు ఇది గురించి చెప్పారు అంటే నేను వెళ్ళి మా అమ్మగారిని అడిగాను ఎప్పుడు పుట్టాను అంటే స్కూల్లో రాయాలంటే గాంధీ గారు చనిపోయిన తర్వాత రోజు పుట్టారు అని చెప్పి చెప్పారు మీ అమ్మగారు అని చెప్పి చెప్పారు అంటే ఏం మాకు ఇంకో గాంధీ గారు పుట్టారు అనుకోవాలా ఇంకో రూపంలో పుట్టిండు అనుకో ఇప్పుడు గాంధీ ఏ ఆశ్రమంలో అయితే ఉంటాడను నేను అజ్ఞాతవాసంలో ఆశ్రమంలో ఉన్నాను శాంతినికేతన్లో అండర్గ్రౌండ్లో అహ్మదాబాద్లో అదే ఆశ్రమంలో ఉన్నా తెలియదు నేను అదే గుజరాత్లో చాలా గొప్ప పాటలు రాసిన మొన్న మా అమ్మ షాప్ కూడా పిలిపించిన హే హే గుజరాత్మా చాందినికి రాత్మా ఇస్కి సుందర్ కో దేఖో దిల్కి అందర్ కో దేఖో పశు పక్షి ఆద్మి మిలన్క గుజరాత్ మా కా శోభా దేఖో ఆ పాట రాసి అండర్గ్రౌండ్ ఉంటే చాలా రోజులు ఉన్నా ఈ ఆశ్రమం ఎందుకు అంత గొప్పది
మహాత్మా గాంధీకి ఎంతంత గొప్పవాడైండు. మహాత్మా ఆ బుడగోసి అది ఇది కట్టుకొని, ఇప్పుడు ఆయన కట్టుకొని అంటే మన తర్వాత కట్టుకున్నాం కదా, ఆ బుడగోసి ఇడగోసి ఎందుకు కట్టుకున్నాడు? ఇన్ని లక్షలాది మంది ప్రజల్ని ఎట్ట తీసుకుపోయిండు అని నేను అక్కడ వెళ్ళి ఆశ్రమంలో రెండు రోజులు ఉండి పొద్దుగాల పోగానే ఊడ్చుతారు. నేను కూడా వాళ్ళతో ఊడ్చి అది చేస్తే కోన అంటే మన హైదరాబాదే యా కుచిలికనే కుయ అంటే మద్రాసు వాళ్ళకి అన్నాడు. ఆ మద్రాసు వాళ్ళ అంత మనల్ని అందరినీ సౌత్ ఇండియన్ మద్రాసు మద్రాసు వాళ్ళే అని కూర్చో. నేను నా గాంధీ గురించి ఒక మంచి విషయం చెప్పరా అన్నాడు. ఈ ఆశ్రమంలో విడిచిపోయేటప్పుడు ఒకటి జరిగిందని చెప్పిండు ఆయన. ఏం జరిగింది చరిత్రాత్కండి? ఆశ్రమం పెట్టిన తర్వాత అందరు రావడము, తినడం, పండుకోవడం, లేవడం ఇదే మొదలుపెట్టారట. సోమరిపోతులు అయినరాని ఆయననే గాంధీకి అమ్మ దేశం గురించి కొట్లాడుతుంది రమ్మంటే వీళ్ళని ఇవ్వడం ఇవ్వాలి, ఇది ఖాళీ చేయాలని ఐడియా వచ్చిందట. ఖాళీ చేయాలని పొమ్మంటే ఇట్లా మనుషులు ఏదైనా దొరుకుతుంది కానీ మనుషులు దొరకరు కదా. అంత మంచి సిద్ధాంతం, యూ కెన్ గెట్ ఎనీథింగ్ బట్ యూ కెనాట్ గెట్ మ్యాన్. అంటే మనుషులు పొడగట్టుకోదట, మంచోడు కానీ చెడ్డోడు. అయితే గాంధీని అని మన ప్రభాకర్జీ అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభాకర్జీ కైసాకారంగా అంటే మనము సత్యాగ్రహం వెళ్దాం, ఉప్పు సత్యాగ్రహం, అందరం బయటికి పోదామని అందాం, ఇది ఖాళీ అయిపోతుంది అన్నాడట. అనగానే అంత మంచిగా అందరు కూకున్నారు. కూకున్నాక స్టార్ట్ అయ్యిందట అందరు శిష్యులంతా కూర్చోని. గాంధీశ్వరు దేశభక్తులారా, మీరు సర్వస్వం త్యాగం చేసి భార్య పిల్లల్ని ఇల్లును వదిలిపెట్టి నా మాట మీద ఈ ఆశ్రమంకి వచ్చున్నారు, ఊడుస్తున్నారు, కడుగుతున్నారు, దేశం కోసం ప్రాణానికి ఇచ్చొచ్చారు మహానుభావులు. ఇక మనం ఏం చేద్దాం, ఈ దేశం కూడా స్వతంత్రం వచ్చేటట్లేదు, మనం ఒక సత్యాగ్రహం వెళుదాం, అందరం ఇక్కడ నుండి వెళ్దాం, వెళుతూ ఒక దీక్ష తీసుకుందాం, మేము స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఈడిపోస్తాం. ఖాళీ అయిపోయింది అదిగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈడిపోస్తాం అని అన్నాడు. అందరు నిలబడ్డారు, నిలబడి ప్రార్థన అంతా మంచిగా చేశారు. ఆయన పాడేది కదా ఈశ్వర్య పాడే, పాడిన తర్వాత మరి ఇక పోవాలి అంటే ప్రభాకర్ జీ అన్నాడట ప్రోగ్రామ్ చెప్పే. మహాత్మా గాంధీ ఎప్పుడు కార్యక్రమాలు చెప్తుండే, ఏదైనా ఒక కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గాంధీ గాంధీ అంతే చెప్తే కార్యక్రమం చెప్పు అన్నాడట. నిలబడ్డ ఓ దేశభక్తులార, దేశం కోసం ప్రాణానికి ఇచ్చిన వీరులార, ఇగో రేపటి నుంచి నేను ప్రాణం పోతున్నాను, ప్రాణానికి తెగించిన వాళ్ళంతా నా వెనుక నడుమురా అన్నాడట అని కూకుండట ఈయన గాంధీ. ఒవ్వళ్ళెవలే ప్రాణం తెగించినటువంటి ఎవరు లేస్తారు, ఇవ్వలేవలే. ఇవ్వకపోతే ప్రభాకర్ జీ అన్నాడట, జర నీ స్లోగన్ మార్చుకోవయా ఎజెండా అన్నాడట. ఏది వ్యాంట అప్పుడు అన్నట, మూడు తవ్వలు ఉన్నాయి, నాతో నడిచేవాళ్ళు ప్రాణం పోయినా సరే పోదు అంటాడట. మాత్రమే చాలా ఇంటెలిజెంట్, చాలా అంటే చాలా బ్రిలియంట్ అన్నట్టు. అట్లా మనిషిని కన్విన్స్ చేయడం, ఎవరు ప్రాణం పోదు పోదు అని ప్రాణం పోయటం సిద్ధంగా ఉన్నాళ్ళు, నా వెంబడి రండి, ఒక లైన్ పండుండి. ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టు ఇటు ప్రభాకర్ జీ వాళ్ళు పక్క శిష్యులు, వాళ్ళు కూడా ఎవ్వరు లేకపోతే సిగ్గుపోతుందని లేచిరేమో ఇద్దరు ముగ్గురు. తర్వాత రెండవది, కొంచెం పైసలు చెట్టులు ఒక లైన్కు రండి. కొందరు వచ్చారు, ఇంకా చాలామంది మిగిలిన ఈ యుద్ధము గెలవాలని ప్రార్థన చేసేటోళ్ళు ఒక లైన్ రమ్మంటారు. అందరు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా చెప్పి ఈ మహాత్మా గాంధీ లేండు, భారత్ మాతాకి జై అని ఈ ప్రభాకర్ ఇద్దరు ముగ్గురు కదా వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయే వరకు 500 మంది 10 మంది చేరిండ్రు. అమ్మ ఆ 10 మందికి లేని భయం మనకని ఈ పైసలు ఇచ్చేటోడు అందులో వచ్చి చేరుడు. ఆ తర్వాత ఈ 10 మంది చేరు, లక్షలాది మంది కొత్త వేవు లెక్క అయిపోయారు, తిరిగి రాలే గాంధీ, తిరిగి రాలే. సో నేను కూడా అట్లనే చేసిన చాలాసార్లు, ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు ఈ ఇంటికి రానని 2 సంవత్సరాలు రాలే. నా పిల్లని కూడా మ్యారేజ్ డే వస్తే మాంకాలమ్మ గుడికి అడగాల్సిన ఇంటి ఈడు ఉండి అంటే అట్లా. గాంధీ ఏంటంటే మీరు మరో గాంధీ అంటారండి, ఇంకొక టైప్ ఆఫ్ వన్ హూ లెఫ్ట్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసము ఈ ఒక మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఇట్లా చాలా మంది వచ్చారు అట్టయి ఉండొచ్చు.